స్కీమ్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు రామచంద్రాపురం పట్టణ పాత బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి పోలీసులు మొండి వైఖరితో అంగన్వాడీ వర్కర్లను గృహ నిర్బంధం చేయటం పట్ల వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ మరియు రాయవరం అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం వివోఏ లాంటి వర్కర్లను చలో విజయవాడ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు అనే పేరుతో పోలీసులతో నోటీసు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా దారుణం కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ వెళుతూ ఉంటే సమస్యలు పరిష్కారం చేయకుండా ముందస్తు అరెస్టులు సమంజసం కాదు నిన్న రామచంద్రపురంలో అంగన్వాడీ ఆశా తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ఇళ్లకు పోలీసులు వెళ్లి బలవంతంగా వారితో నోటీసులపై సంతకాలు పెట్టించే పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లని చాలా ఆందోళనకు గురి చేసే పని నిన్నంతా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కూడా స్కీమ్ వర్కర్ని ఎక్కడికక్కడ పోలీసులతో నిర్బంధించే పనిచేశారు ప్రధానంగా చూసుకుంటే అంగన్వాడీ ఆశా వర్కర్లని పోలీసులు ఇళ్ళకెళ్ళి కానిస్టేబుల్తో నిర్బంధించి నోటీసులు ఇచ్చే పనిచేశారు మా మేము విజయవాడ వెళ్ళటలేదు మాకు ఏ విధమైన కార్యక్రమం లేదని చెప్పినా కానీ మీరు సంతకాలు పెట్టండి మీరు మీ అడ్రస్లు ఇవ్వండి చాలా ఇబ్బందులకి గురిచేసే పనిచేశారు రాయవరం ప్రాజెక్ట్ అధ్యక్షురాలైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలైనటువంటి ఎం దుర్గమ్మ ఇంటి దగ్గర ఈరోజు ఉదయం వరకు కూడా పోలీస్ కానిస్టేబుల్ని బట్టి చాలా నిర్బంధించే పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిర్ నిర్బంధనలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతూ ఉంటే నిర్బంధాలకు గురి చేసే పనిచేస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అందరూ కూడా చెలో విజయవాడ తరపెట్టారు వాస్తవంగా ఈరోజు చెలో విజయవాడ స్కూల్లో వంటలు చేసే మధ్యాహ్న భోజన వర్కర్లు చెలో విజయవాడ వెళ్తుంటే అంగన్వాడీ వర్కర్ని ఆశా వర్కర్లని మిడ్ డే మీల్ వర్కర్లని అదేవిధంగా వీఓఏలకు కూడా నోటీసులు ఇచ్చే పనిచేశారు ఏదో ఒక సంఘం పిలిపిస్తుంటే అందరిని కూడా చుట్టుముట్టే పని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా చేస్తూ ఉంది ఇది ఎంత మాత్రం తగదనేసి తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలి కార్మిక వర్గం స్కీమ్ వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం చేయమని చెలో విజయవాడ కార్యక్రమం తలపెడుతూ ఉంటే నిర్బంధాలని పోలీసుల ద్వారా ఆపేసే పనిచేస్తూ ఉన్నారు నిర్బంధాలు పెట్టి ఇది ఎంత మాత్రం తగదు స్కీమ్ వర్కర్లు చాలా కాలం నుంచి వేతనాలు పెంచమని తమ సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయని పోరాటం చేస్తూ ఉన్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా నిర్బంధాల ద్వారా అరెస్టుల ద్వారా వీళ్ళని పోరాటాలు చేయకుండా అణచివేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఎప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి కావాలి అని ఎంతో మంది మహిళలందరూ కూడా తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మహిళల్ని అణిచేసే పని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేస్తుంది ఇది ఎంత మాత్రం తగదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలి కార్మిక వర్గం స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంవీ రమణ సిఐటియు జిల్లా కోశాధికారి నా పేరు ఎం దుర్గమ్మ నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలిని ఎందుకంటే నిన్న ఈరోజు పద్నాలుగో తారీఖుని మిడ్డే మీల్స్ వర్కర్లు కార్మికులు అక్కడ సమస్యలపై వాళ్ళు పోరాటానికి వెళ్ళారు పిలుపునిచ్చారు పిలుపునిచ్చిన నిమిత్తం వాళ్ళు విజయవాడ వెళ్ళడం జరిగింది మాకైతే ఎటువంటి సమాచారం రాలేదు రాలేదు కానీ మమ్మల్ని ఇంటికి వచ్చి గృహ నిర్బంధన చేసి మహిళా పోలీసులతో ఇంటి దగ్గర లేదా ఆవిడ బయటకు వెళ్ళిందన్న సరే కానీ వాళ్ళ మా కోడలకు ఆపరేషన్ చేయించారని నేను చేయించి నన్ను బయటికి హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిందంటే అడ్రస్ కూడా తెలుసుకుని ఆ బాల దగ్గరికి వెళ్ళి మూడు రోజులు అయ్యింది ఆపరేషన్ చేసి మీ అత్తగారు ఇక్కడికి వచ్చిందా అనేసి హాస్పిటల్కి వెళ్ళి అడగడం జరిగింది ఆవిడొచ్చింది బయటకు వెళ్ళిందని చెప్పినా సరే కానీ ఎప్పుడు వస్తుందో చెప్పమనేసి అమ్మాయిని ఒత్తిడి చేశారు అలాగే మా నేను సాయంకాలం ఇంటికి వెళ్ళేటానికి మళ్ళీ వచ్చారు మానసికంగా ఎందుకు మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఓట్లు మహిళలందరూ కూడా కావాలని కోరుకుని వేసాము ఆయన ఈ కార్మికులందరికీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఇరవై ఆరు వేలు జీతం పెంచాలనేసి కార్మికులకి జీవో జారీ చేసినా సరే కానీ వీళ్ళు మా న్యాయమైన కోరికల్ని మేము తీర్చమని అడిగితే మమ్మల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయొచ్చు ఎంతవరకు కరెక్టు ఈ ప్రభుత్వానికి నేను ఎందుకంటే మీరు అనుసేకొల్దే మేము ఎదుగుతామన్నదే ఇది మహిళల మహిళల నేను అన్ని సంఘాలు కార్మిక సంఘాల తరపున హెచ్చరించుతున్నాం ఎందుకంటే మీరు మమ్మల్ని చేయాలనుకుంటే మటుకు మేము మరీ పోరాటానికి ఉధృతం చేస్తాం ఎందుకంటే మా న్యాయమైన సమస్యలను మేము తీర్చమని అడుగుతున్నాం తప్ప మేము ఏం గొంతం కోరుకులు కోరతలేదు కదా మాకు తెల్ల రేషన్ కార్డులు రద్దు చేస్తానంటున్నారు అన్ని పథకాలు మీకు వర్తించమంటున్నారు వర్తించినప్పుడు మాకు గవర్నమెంట్ జీవో ప్రకారం ఇరవై ఆరు వేలు చెయ్యండి మేము ఏవి కూడా గవర్నమెంట్ పథకాలు అడగ మిమ్మల్ని ఎందుకంటే మా న్యాయమైన కోర్కలు మీరు తీర్చాలని తీర్చిన ఏడల మేము విజయవాడ వచ్చి మీ ఇంటిని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినైనా ముట్టడించడానికి అంగ కార్మికులందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఈ మహిళలందరం కూడా ఎంత బాధతో మిమ్మల్ని మీరు వచ్చి మీరు తెలంగాణలో కన్నా మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారో అన్నారు మాకు వెయ్యి రూపాయలు పెంచి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏడు వేలు మాకు ఉండేది ఏడు వేల పదివేల ఐదు వందలు ఉండేది ఈయన వచ్చి వెయ్యి రూపాయలు పెంచారు పదకొండు వేల ఐదు వందలు అయితే నేనే పెంచాను వాళ్ళకి ఏడు వేల ఉండేదని చెప్పుకోవడం చిగ్గు ఎందుకంటే వాళ్ళు పెంచిన దాన్ని ఈయన అమలు చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు మీరు మా న్యాయమైన కోరికలు తీర్చాలని మీరు తీర్చిన ఏడల మేము పెద్ద ఎత్తున పరిష్కరించమంటే పోలీస్ నిర్బంధాల సమస్యలు పరిష్కరించమంటే పోలీస్ నిర్బంధాల సమస్యలు పరిష్కరించమంటే పోలీస్ నిర్బంధాల పోరాడుతున్న వారిపై పోలీసు నిర్బంధాల పోరాడుతున్న వారిపై పోలీసు నిర్బంధాల సమస్యలు పరిష్కరించమంటే పోలీస్ నిర్బంధాల సమస్యలు పరిష్కరించమంటే పోలీస్ నిర్బంధాలా హీమ్ వర్కర్లు పట్ట రాష్ట్ర ప్రభుత్వ నిర్మత్త వైఖరి పట్ట రాసి